హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియో ప్రతిదీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ గురించి తెలుసుకుందాం అలాగే మనకి ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ వాళ్ళు ఒక కొత్త న్యూ ఇన్నోవేషన్తో ఒక మిషన్ని డిజైన్ చేశారనమాట ఆ మిషన్ ఏంటంటే మనకి ఎకో ఫ్రెండ్లీతో వర్క్ చేస్తుంది మనకి నార్మల్గా మనం ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కానీ ఈ పేపర్తో తయారు చేసిన పేపర్ ప్లేట్స్ అన్నీ తెలుసు కదా మనకి పాతకాలంలో మనకి విస్తరాకులతో మన ఇంటి దగ్గర చాలామంది కుట్టేవాళ్ళు ఐడియా ఉంది కదా మీకు సో అలాంటి ఇప్పుడు ఆ విస్తరాకుల్నే వీళ్ళు సేమ్ మిషన్తో ఆటోమేటిక్గా అవి డిజైన్ అవుతాయన్నమాట ఎకో ఫ్రెండ్లీగా మనకి అలాంటి మిషన్ని మనకి ఏవిఆర్ ఇండస్ట్రీ వాళ్ళు కొత్తగా కొత్త న్యూ ఇన్నోవేషన్తో మిషన్ని తయారు చేశారు చాలా చాలా బాగా వర్క్ అవుతుంది సో అది ఎలా వర్క్ అవుతుంది ఆ మిషన్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ తెలుసు ఏవిఆర్ మిషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి మనం ఒక పాత వీడియో చేస్తాం కదా అందులో మీరు చూసుంటారు వాళ్ళ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంది వాళ్ళ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అసలు చాలా సూపర్గా ఉంటుంది వీళ్ళ క్వాలిటీ కానీ వీళ్ళ మిషన్ ప్రొడక్ట్స్ కానీ చాలా న్యూ డిజైన్గా న్యూ ఇన్నోవేషన్తో వీళ్ళ మిషన్స్ బాగా తయారు చేస్తారు విత్ ఇన్ వన్ మంత్లో మనకి మళ్ళీ ఒక కొత్త మిషన్ తయారు చేశారంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఎంత బాగా మార్కెట్లో డెవలప్ అవుతున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది చాలా ఈజీ మనం వన్ మంత్ బ్యాకే ఆ వీడియో చేసాము మళ్ళీ వెంటనే వాళ్ళు ఒక న్యూ మిషన్ మేము తయారు చేసాము సో దాని గురించి వీడియో చేయండి అంటే నేను వీడియో చేయడం జరుగుతుందన్నమాట సో ఈ మిషన్ గురించి మనం చెప్పుకున్నాం కదా ఎకో ఫ్రెండ్లీ మిషన్ విస్తరాకులు న్యాచురల్గా ఉండే విస్తరాకుల్ని ఈ మిషన్ అనేది మనకి తయారు చేసిస్తుంది ఫ్రెండ్స్ మనకు తెలుసు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విస్తరాకులు అనేవి మనకి చాలా న్యాచురల్గా కనిపించడం మనకైతే కళ్ళకి ఈ మధ్యన కనపడట్లేదు అన్నీ మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఎక్కడ చూసినా సేమ్గా బఫే ప్లేట్స్ కానీ అలాగే ఈ ప్లాస్టిక్ కవర్స్ వేసి ఇవన్నీ నార్మలే కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా మనకి పాతకాలంలో ఉండే విస్తరల లాంటి టైప్లో వీళ్ళు మనకి తయారు చేయడం ఈ మిషన్ నుంచి మనం చూడొచ్చు ఈ మిషన్ కూడా ఎంత బాగా వర్క్ అవుతుందో విస్తరలు కూడా ఎంత బాగా డిజైన్ అయ్యి వస్తున్నాయో వీటిలో తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు సేమ్ ఈక్వల్ టు అరిటాకులో తింటే ఎంత బాగుంటుందో దీనిలో కూడా అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎటువంటి ఇప్పుడు ప్లాస్టిక్ కలవకుండా మంచిగా ఆర్గానిక్గా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇవి సో ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఒకసారి వీడియోలో చూడండి సో గాయస్ చాలామంది ఏవిఆర్ పేపర్స్ మనం పాత వీడియో చేసాం కదా ఆ కామెంట్స్లో అందరూ చాలామంది అడిగారు కంపెనీ వాళ్ళని కూడా ఏంటి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అవుతుంది కదా ప్లాస్టిక్తో చేస్తే ప్రయోజనం ఏంటి అని అలాంటి వాళ్ళ కోసమే ఈ ఏవిఆర్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఈ కొత్త ఇన్నోవేషన్తో ఈ మిషన్ని విత్ ఇన్ వన్ మంత్లో మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట సో దానికోసమే నేను స్పెషల్గా దీన్ని వీడియో చేస్తున్నాను ఓన్లీ ఆ మిషన్ కోసమే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ మిషన్ ఏంటంటే మనకి ఫుల్లీ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అలాగే ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి మనకి ప్రొడక్ట్స్ ఇంకా హైడ్రాలిక్ ప్రెజర్తో కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి ఆటోమేటిక్గా తయారవుతాయి చాలా న్యూ ఇన్నోవేషన్గా ఉంది చాలా ఈజీగా ఫాస్ట్గా మనం వేల సంఖ్యలో విస్తరలు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్ నుంచి సో గాయస్ మనకి ఏవిఆర్ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ విస్తరాకులనే కాదు మనకి తెలుసు ఆల్రెడీ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి పేపర్ కప్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ మనకి చిన్న చిన్న పేపర్ బౌల్స్ కానీ ఇప్పుడు మనకి ప్రసాదం పెడుతూ ఉంటారు కదా అలాంటివి కానీ టీ కప్స్లో సైజెస్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా జ్యూస్ కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఇలా మనకి పేపర్తో తయారు చేసే పేపర్ ఐటమ్స్ కానీ వీటన్నిటికీ సంబంధించిన వీళ్ళ దగ్గర మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు మీకు ఎలాంటి మిషన్ కావాలన్నా కూడా మీకు డెమో చూసుకొని మీరు దగ్గరుండి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఎంత ప్రైస్ పడుతుంది అన్నీ మీకు చాలా చాలా డీటెయిల్గా చెప్తారు గాయస్ ఒకసారి మీరు చెక్ చేయండి మన ఛానల్లో ఉన్న పాత వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి అలానే గాయస్ మనకి ఏవిఆర్ పేపర్ వాళ్ళకి ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు డే టు డే అప్డేట్ వాళ్ళ మిషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏమేమి మిషన్స్ వస్తున్నాయి ఎలాంటి న్యూ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు అవన్నీ మీరు డే టు డే అప్డేట్ ఫాలో అవ్వచ్చు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే నేను మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ పైన కూడా ప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఫోన్ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్ నెంబర్స్ ఈమెయిల్ ఐడీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్ లింక్స్ అన్నీ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మర్చిపోకుండా పాత లింక్ కూడా నేను ఇస్తున్నాను
చేస్తున్నాను, పాత లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో గాయస్, మనకి ఇక్కడ మిషన్ ప్రైజెస్ చూసుకుంటే కనుక మినిమం మనకి 50,000 నుంచి ఉన్నాయి. మీకు సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసుకుని మీకు కావాల్సిన మిషన్కి తగ్గట్లుగా ప్రైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాగని మీకు మార్కెట్కి ఇంకా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా జరుగుతుంది అనే దాంట్లో మీకు అసలు డౌటే లేదు. మార్కెట్లో ఏకదమ్ నడుస్తుంది బిజినెస్, మీకు అస్సలు డౌట్ పడద్దు. ఒక్కసారి మిషన్ కొనుక్కొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ ఎవిఆర్ పేపర్లో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామని చాలా ఉంది కదా ప్లాస్టిక్ మీద బ్యాన్ అనేది మాట. సో అలా కాకుండా మనకి ఎకో ఫ్రెండ్లీగా తయారయ్యే మిషన్స్ కాబట్టి, ఇవి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఈ మిషన్స్ నుంచి మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి సో దీని గురించి ఇంకా అస్సలు డౌట్ అక్కర్లేదు. సో గాయస్, మీరు కనుక ఏవిఆర్ ఇండస్ట్రీ వాళ్ళతో ఒకసారి టైఅప్ అయ్యి మిషన్స్ మీరు సింగిల్ మిషన్ అయినా కొనుక్కోవచ్చు. మీరు ఇప్పుడు బల్క్ అమౌంట్లో కనుక డిఫరెంట్ మిషన్స్ వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని మీరే ఒక బిజినెస్ లాగా ఈ మిషన్స్ని బయటకి తెచ్చుకొని మీరు మీ లాభానికి తగ్గట్టు మీరు అమ్ముకోవచ్చు. అలా కూడా వీళ్ళు మనకి అవైలబుల్గా ఎన్ని మిషన్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే మీకు సింగిల్ మిషన్ కావాలి, మేము ఈ మిషన్ మాకు ఈ మిషన్ కావాలని తెచ్చిపెట్టుకున్నా కూడా మీరు పెట్టుకొని ఓన్లీ విస్తరాకుల బిజినెస్ కూడా నడుపుకోవచ్చు అన్నమాట. ఎలా కావాలంటే అలాగా మీకు ఇండస్ట్రీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర అవైలబుల్గా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకి వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. కంపెనీ నుంచి సపోర్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఒక్కసారి వెళ్ళి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు మనకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది. సో గాయస్, చూసారు కదా ఏవిఆర్ పేపర్ ఇండస్ట్రీ వాళ్ళ మిషన్స్ గురించి. ఎవరైతే ఎవరుంటున్న ఊర్లో వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఒక సెల్ఫ్ బిజినెస్ చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి, ఇలానే మిషన్స్ పెద్ద ఇండస్ట్రీలా పెట్టుకొని బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ బిజినెస్ అవుతుంది. వెంటనే వెళ్ళి ఒకసారి చూసి మిషన్స్ని పర్చేస్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.